హలో, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుష్మా స్వీట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే లాస్ట్ బ్లాగ్ కంటిన్యూషన్, పార్ట్ టూ రిటైర్మెంట్ బ్లాగ్ అనమాట. అదంతా కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. ముందైతే ఇంక ఇక్కడ ఎన్విరాన్మెంట్ అంతా కూడా చూస్తున్నారు కదా, టోటల్ రిలేటివ్స్ అందరూ కూడా గ్యాదర్ అయిపోయారు. మేము వచ్చేపాటికి 6:30 అలా అవుతుందన్నమాట. ఇంకా రాగానే ఇంక ఇక్కడ ఫ్లెక్సీ అయితే కట్టించేస్తున్నాము. ఈ ఫ్లెక్సీ అంతా కూడా అక్కడ అఫీషియల్గా అండ్ అలాగే ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్లెక్సీస్ అన్నీ కూడా నా బెస్ట్ ఫ్రెండ్ పవన్ అయితే చేయించాడనమాట. టోటల్గా తనే ఆ మ్యాటర్ అంతా కూడా ప్రిపేర్ చేసి కస్టమైజ్ చేయించారు. చాలా బాగా అనిపించింది. అండ్ మ్యాటర్ కూడా చాలా చాలా బాగుందన్నమాట. అందరూ కూడా అప్రిషియేట్ చేశారు. ఇంక ఇక్కడైతే కుకింగ్ స్టార్ట్ చేసేసారు. మాస్టర్స్ని అయితే పిలిపించామన్నమాట. మటన్, చికెన్, రైస్, పులావు ఇవన్నీ కూడా చేస్తున్నారు, పెరుగు పచ్చడి కూడా కాంబినేషన్గా. అండ్ ఇక్కడ శారీ చూస్తున్నారు కదా, ఇదైతే అమ్మ నైట్ ఫంక్షన్కి డ్రైప్ చేసుకుంటున్నారు. బేబీ పింక్ కలర్లో అమ్మకి చాలా ఫేవరెట్ శారీ అండి. ఇది చాలా ఇష్టమైన శారీ అనమాట. ఆ శారీలోకి ఈ బ్యాంగిల్స్తో పేరప్ చేసుకుంటున్నారు. చాలా చక్కగా రెడీ అయిపోయారు. ఇంకా అమ్మని నాన్నని వెల్కమ్ చేసేద్దాం, వచ్చేసేయండి. ఇంకలా కేక్ కటింగ్ అంతా కూడా ముగించేసుకొని అక్క బావ ఆనరింగ్ అయితే స్టార్ట్ చేసేసారనమాట. వాళ్ళిద్దరే ఇంక ఇక్కడ పెద్దవాళ్ళు కాబట్టి మా ఇంటికి పెద్దవాళ్ళు అక్క బావ, ఆ తర్వాత అన్నయ్య, వదిన, మేము లాస్ట్ అనమాట. అలా ఆ ప్రొసీజర్ మీదే ఆ సీక్వెన్స్ తోనే ఇక్కడ ఆనరింగ్ అయితే చేస్తున్నారు. అక్క కూతురికి అయితే మ్యారేజ్ అయిపోయింది, ఒక బాబు కూడా. అక్క కొడుకు అయితే ఇంకా జాబ్ చేస్తున్నాడు, సాఫ్ట్వేర్ అనమాట. నెక్స్ట్ అన్నయ్య వదిన వాళ్ళ ఫ్యామిలీ అయితే ఆనర్ చేస్తున్నారు. ఇచ్చిన గిఫ్ట్కి అమ్మ నాన్న చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఆ హ్యాపీనెస్ కోసమే నేనైతే ఈ గిఫ్ట్ అయితే ప్రజెంట్ చేశానమాట. చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళ హ్యాపీనెస్ చూసి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మా బావగారి వాళ్ళ అమ్మగారు అనమాట. మీరు లాస్ట్ బ్లాగ్లో చూసారు కదా ఎంత హార్ట్ ఫెల్డ్గా మాట్లాడిందో, చాలా హ్యాపీ అనిపిస్తుంది అలా మాట్లాడినప్పుడు. అండ్ ఇక్కడ మా అత్తయ్య గారు వచ్చారనమాట. మా అత్తయ్య గారు అసలు చాలా డిప్రెషన్లో ఉన్నారు. ఇలా ఏదైనా అకేషన్స్కి వచ్చినప్పుడు మా మావయ్య గారిని ఎంత మిస్ అవుతారో అసలు మాటల్లో చెప్పలేనమాట. ఆ డిప్రెషనే కనపడుతుంది పాపం తనలో. మాకైతే చాలా సాడ్గా అనిపిస్తుంది. ఇంకా పోయిన వాళ్ళు తిరిగి రాలేరు కాబట్టి వాళ్ళ జ్ఞాపకాలతోనే బ్రతికేయాలి. ఇంక అంతకు మించి వేరే ఆప్షనే లేదు. ఈరోజు ఈ ఈవెంట్ కోసం నేను ఎంత ఎదురు చూసానో మాటల్లో చెప్పలేను. ఎందుకంటే అమ్మ 62 ఇయర్స్ రిటైర్మెంట్ అనేది మాకు చాలా ప్రీషియస్ థింగ్ అనమాట. ఎందుకంటే నాన్న రిటైర్ అయినప్పుడు చాలా సింపుల్గా చేస్తున్నాము, ఒకేసారి అమ్మ రిటైర్ అయ్యాక మంచిగా చేద్దామని చెప్పేసి అనుకున్నాం అనమాట. బట్ ఈ కరోనా ఎఫెక్ట్ మాకు చాలా చాలా డిప్రెషన్కి లోన్ చేసింది. ఎందుకంటే కరోనా అటాక్ అవ్వడం, ఆ తర్వాత నాన్నకి ఇలా హెల్త్ అంతా కూడా డ్యామేజ్ అయిపోవడం, చాలా కంగారు పడ్డాము. అసలు ఇలాంటి ఈవెంట్ చేస్తామో
లేదు, అమ్మకు పసుపు కుంకాలు ఉంటాయో ఉండవో అన్నంత టెన్షన్ అయితే పడ్డామన్నమాట. నాన్నగారు చావు బతుకుల నుంచి బయటకు వచ్చారండి. అసలు మీరు నమ్మరు ఎంతలాగా అయినిందంటే ఆయనకి, అసలు బ్లాక్ ఫంగస్కి ఇప్పటిదాకా ట్రీట్మెంట్ కూడా లేదనమాట. ఆయన అలా సర్వైవ్ అవుతుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. అసలు ఉన్నారు ఆయన చాలు, అది మాత్రమే చాలు మాకు. అసలు ఓవరాల్గా ఏమవుతుందో ఏమో అని భయపడే సిచ్యువేషన్ నుంచి ఇలా ఆయన మంచిగా అందరితో కలిసి చేసుకుంటూ ఉంటే ఆ హ్యాపీనెస్ వేరే లెవెల్లో ఉందన్నమాట. ముఖ్యంగా మా అమ్మ గురించి ఎంత చెప్పినా కూడా నాకు తక్కువే అనిపిస్తుంది. ప్రతి ఒక్కరికి అమ్మ చాలా ప్రీషియస్ అండ్ చాలా గ్రేట్ అనే అనిపిస్తుంది, ప్రతి ఒక్క అమ్మ అంతే అనమాట. బట్ కానీ మా అమ్మ మాకు ఇంకా ఎంతో గొప్పగా కనిపిస్తారు, ఎందుకంటే తను మా కోసం ఎంత చేశారో మాకు మాత్రమే తెలుసు కాబట్టి. చిన్నతనం నుంచి నేను అమ్మ పక్కనే ఉండి పెరిగాను. అమ్మను వదిలి ఏ రోజు ఉండలేకపోయాను. కనీసం నాకు హాస్టల్లో వేస్తారు కానీ నేను అసలు ఉండలేక వచ్చేసేదాన్ని అనమాట. అంత ఇష్టం నాకు అమ్మ అంటే. తన ప్రేమ ముందు ఏది కూడా ఎక్కువ కాదనమాట, అంతలాగా ప్రేమించేది పిల్లల్ని. అసలు తన ఆనందాలు తన సుఖాలు ఏ రోజు చూసుకోలేదు, తన సెల్ఫ్ మైండ్ ఎప్పుడు లేదనమాట. ఓన్లీ పిల్లల కోసమే పరితపించేది, ఎవ్రీడే మా కోసమే. ఏదైనా తిన్నా మా గురించి ఆలోచిస్తుంది, ఏదైనా కొన్నా మా గురించి ఆలోచిస్తుంది. ప్రతి దానిలోనూ పిల్లలు పిల్లలు అంటూ ఒక బాధ్యతగా తన ఒక ఫ్యామిలీని ఎంత బాధ్యతగా మెయింటైన్ చేశారో అలాగే పిల్లల్ని కూడా ఒక బాధ్యతగానే ఒక తాటి మీద తీసుకొచ్చారు. ప్రతి ఒక్కరికి కూడా ఒక లైఫ్ ఇచ్చారు. ఎలా చేస్తే వీళ్ళకి బాగుంటుంది, ఎలా చేయకపోతే బాగుండదు అని ఎవ్రీథింగ్ తెలుసుకున్న పర్సన్ అనమాట తను. తను పడ్డ కష్టాలు అన్నీ ఇన్ని అని కాదండి, అసలు ఎన్నో కష్టాలు పడి ఈరోజు ఈ లైఫ్ని లీడ్ చేస్తున్నారు. తన స్వశక్తితోనే ఇంతవరకు వచ్చారు. అమ్మ చాలా కష్టపడ్డారు. మా నాన్న ఆర్టీసీ బస్ డ్రైవర్ అనమాట. ఎంత కష్టపడాలో మీకు తెలుసు. జస్ట్ మనం ఒక 2-3 అవర్స్ జర్నీ చేస్తేనే ఎంత హారిబుల్గా టైర్డ్ అయిపోతామో తెలిసిందే కదా. ఇంకా ఆయన హోల్ డే మొత్తం మీదుగా ప్యాసింజర్స్ని ఎక్కించుకొని వాళ్ళని సేఫ్గా దింపేదాకా ఆయన ఎంతో కాన్సన్ట్రేటెడ్గా బాధ్యతగా వ్యవహరించేవాళ్ళు. చాలా స్టాండబుల్ పర్సన్ అండి ఆయన కూడా. అండ్ నేను చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను వీళ్ళిద్దరూ కూడా నాకు మమ్మీ డాడీ అవ్వడం అని చెప్పేసి. ఈరోజు ఈ రిటైర్మెంట్ ఫంక్షన్ చూస్తుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నానో మాటలే లేవనమాట. ఎందుకంటే అంతలాగా భయపడున్నాము ఒకప్పుడు, బట్ ఈరోజైతే మాత్రం నా ఆనందానికి అవధులు లేవండి. చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. బ్లెస్సెస్ అండి నిజంగా. ఇదైతే డిన్నర్ టైం అనమాట. ఓవరాల్గా ఈవెంట్ కంప్లీట్ అయిపోయిందండి. కేక్ కటింగ్, సన్మానించుకోవడం అండ్ అలాగే ఫైనల్గా మంగళహారతి అయితే ఇచ్చేసాము. ఇంక కంప్లీట్ చేసేసుకున్నాము. లాస్ట్కి ఇంకా దాదాపు 9:30 అవుతుందిలేండి డిన్నర్ అంతా కూడా స్టార్ట్ చేసే పాటికి. ఓవరాల్గా అందరూ కూడా చక్కగా భోంచేస్తుంటే అందరినీ అలా చూస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది. ఇలాంటి స్పెషల్ ఈవెంట్స్ అప్పుడు మాత్రమే కదా అందరినీ చూసే వీలు కుదురుతుంది మనందరికీ కూడా. చాలా మెమరీస్ ఉంటాయి ప్రతి ఒక్కరితోనూ, రిలేటివ్స్తో, అవన్నీ కూడా ఒక్కసారి గుర్తు చేసుకున్నట్టు అయిపోతుంది కదా. ఇలా నేను అందరినీ చూడటం, అందరితో ఇలా టైం స్పెండ్ చేయడం చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఇక్కడైతే మా అక్క కూతురు అల్లుడు అనమాట, రీసెంట్గా మ్యారేజ్ అయింది. ఆల్రెడీ ఒక బాబు కూడా అనమాట, 1 ఇయర్ బేబీ, 1 ఇయర్ క్రాస్ అయిపోయిందిలే అండి, బేబీ బాయ్ అనమాట. వాడు చాలా అల్లరి చేశాడు, చాలా చాలా నాటీ థింగ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా క్యాప్చర్ చేశాను, చూసేయండి. ఇక్కడైతే పెద్ద ఎంజాయ్ చేస్తున్నారు డిన్నర్ని. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా వీడే అనమాట నా మనవడు. లైక్ మా అక్క వాళ్ళ మనవడు లేండి, నాకు కూడా మనవడే అవుతాడు కదా. బట్ కానీ నేను అమ్మమ్మ అని పిలిపించుకోకుండా అక్క అక్క అని పిలిపించుకుంటున్నాను. వాడితో బాగా ఆడుకున్నాను లేండి, అదంతా పక్కన పెట్టేస్తే. ఇలాంటి స్పెషల్ ఈవెంట్లో ఇలా కల్మషం లేని పిల్లలతో ఎంజాయ్ చేయడం కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మోర్ ఓవర్ పిల్లలతో ఉన్నంత హ్యాపీనెస్ ఇంకా ఎవరితో ఉండదేమో, ఎందుకంటే వాళ్ళలో స్వార్థం ఉండదు, కుళ్ళు కుతంత్రాలు ఏమీ ఉండవు, చాలా హ్యాపీగా ఉంటుంది కదా. మీరేమంటారు? నాకైతే మాత్రం చాలా హ్యాపీ అనిపించింది అందరూ ఇలా భోంచే చేయడం అండ్ అలాగే పిల్లలు అలా గలగలామని టోటల్ ఇల్లంతా కూడా సందడి సందడిగా ఉన్నింది. ఇంకందరికీ వడ్డించడం పూర్తి చేసుకొని ఇప్పుడు చేస్తున్నారనమాట డిన్నర్ హస్బెండ్, ఇంకా తన కంపెనీగా నా బెస్ట్ ఫ్రెండ్ పవన్ కూడా కూర్చొని ఇంకా ఇద్దరు కలిసి భోంచేస్తున్నారులే అండి. చాలా టైర్డ్ అయిపోతున్నాము, ఎందుకంటే ఇంకా మార్నింగ్ నుంచి అక్కడ డ్యూటీలు ఇక్కడ ఇంకా కంటిన్యూస్గా వర్క్స్ చేస్తూనే ఉన్నాము, అసలు కూర్చోంది అయితే లేదనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడైతే హస్బెండ్ వల్ల మేనమామ కొడుకు మురళి అండ్ అలాగే తన వైఫ్ న్యూలీ మ్యారీడ్లే అండి. అతనైతే ఇంకా బ్యాంక్ మేనేజర్,
మేనేజర్గా జాబ్ చేస్తున్నాడు, అది అనంతపూర్లోనే. సో అలా ఈవెంట్ అంతా కూడా సక్సెస్ఫుల్గానే జరిగిందండి. మార్నింగ్ అంతా కూడా అక్కడ డ్యూటీలో చేశాము, అండ్ ఈవినింగ్ ఫంక్షన్ కూడా చాలా హ్యాపీగా జరిగింది. మేమందరం కూడా చాలా చాలా హ్యాపీగా, సూపర్ హ్యాపీగా ఎంజాయ్ చేశాము. నిజంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరం కూడా యూనిటీగా చేస్తున్నాం అన్నమాట ఈ వర్క్స్ అన్ని కూడా. మంచి రోజు పసందైన ఈ రోజు అంత భలే మంచి రోజు, నువ్వు ఆడుతున్నావు మేము చూస్తున్నాం. వద్దు మమ్మో. సో చూసారు కదా వాడు నాటీ థింగ్స్ అన్ని కూడా ఎంత క్యూట్గా అనిపించాయి కదా. సో ఇంక ఇక్కడైతే క్రాకర్స్ అన్ని కూడా స్టార్ట్ చేసామన్నమాట షార్ట్స్ పేల్చడం. జాగ్రత్త. ఇక ఫైనల్లీ ఫ్యామిలీ అందరితో కలిసి ఇలా క్రాకర్స్ అంతా కూడా స్టార్ట్ చేసేసామన్నమాట. చాలా హ్యాపీ అనిపించింది, ధూమ్ధామ్గా జరిగిందండి. రిటైర్మెంట్ ఫంక్షన్ అంతా కూడా చాలా బాగా జరిగింది. చాలా లెంది వీడియో మీకు పోస్ట్ చేస్తున్నందుకు బోర్ అనిపించవచ్చు, బట్ ఇది నాకు బెస్ట్ మెమరీ కాబట్టి షేర్ చేస్తున్నాను. ఈ రిటైర్మెంట్ ఫంక్షన్ అంతా కూడా ధూమ్ధామ్గా జరిగింది, చూసారు కదా. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్. టేక్ కేర్. బై బై.